ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 107వ కీర్తన 28-29 వచనాలు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలు రాను రాను అధికమైపోతూ ఉన్నాయి. ఒక కష్టము పోతే ఇంకొక కష్టము, ఒక శ్రమ వెంబడి శ్రమ వస్తూనే ఉన్నాయి. నీతిమంతులకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకములో పరిశుద్ధముగా జీవించేటువంటి వారందరి పరిస్థితి ఇదే. ఆ శ్రమలో, ఆ శ్రమకి తట్టుకోలేక అలనాడు భక్తులు సర్వోన్నతమైన దేవునికి మొర్రపెట్టారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు మన జీవితాలలో శ్రమలు తాళలేకపోతున్నాం. వాస్తవంగా కష్టం మీద కష్టం, నష్టం మీద నష్టము అనేకము వస్తూ ఉన్నాయి. మీరు మనము చేయవలసింది సర్వోన్నతమైన సృష్టికర్త అయిన యేసయ్యకు మొరపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనకు మొరపెట్టాలి. మనుషులకు చెప్పామనుకోండి, ఈరోజు నాకు ఈ కష్టం ఉందని చెబితే ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు నాకు ఈ శ్రమ ఉందని చెబితే ఆదుకోకపోక దానిని అపహాస్యముగా చేసుకొని నవ్వులకు నవ్వులాట ఆడుకునేటువంటి వారు ఎక్కువైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ సర్వోన్నతమైన దేవుడు ఆనాడు ఈనాడు ఎప్పుడూ కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. శ్రమలో మొరపెట్టిన వారందరినీ కూడా విడిపించిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శ్రమలు వస్తూ ఉన్నాయో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. అయితే ప్రజల యొద్ద, స్నేహితుల యొద్ద, బంధువుల యొద్ద నీవు కాని మొరపెట్టితే ప్రయోజనము లేదు. నీవు కాని నీ శ్రమను చెప్పుకుంటే చిన్నచూపే. కానీ దేవుని దగ్గర మొరపెడదాము. ఆయన ఆపదలన్నిటిలో నుండి విడిపించేటువంటి దేవుడని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తుఫాను లాంటి సమస్యలు నీ జీవితంలో ఉంటే, తుఫాను లాంటి పరిస్థితి నీ హృదయంలో ఉంటే యేసయ్యకు మొరపెట్టు. ఆయన అణగదొక్కేటువంటి దేవుడు. ఆ పొంగేటువంటి తుఫానును, తరంగాలను అణగదొక్కేటువంటి దేవుడు ఆయన. ఆయనకు మొరపెట్టు, దేవుడు ఖచ్చితముగా ఆ తుఫానును ఆపివేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏ తుఫాను ఉందో, ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీ మనసులో ఎన్ని తుఫానులు ఉన్నాయో భయపడకు, ప్రభువుకి మొరపెట్టు. ఆయన ఆపదల్లో నుండి విడిపించేటువంటి దేవుడు. నా జీవితంలో అనేక శ్రమలు, శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం వస్తూనే ఉన్నాయి. నా ప్రభువుకే మొరపెట్టుకొనిచి ఉన్నాను. నా దేవుడు విడిపిస్తూ వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీవు కూడా ఆయనకు, యేసు ప్రభు వారికి మొరపెట్టండి. ఆయన ఖచ్చితంగా విడిపిస్తారు. నమ్మదగిన దేవుడు ఆయన, విడిపించే దేవుడు ఆయన. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు నాయన, శ్రమలకు తాళలేక అసలు ఎందుకు నా బ్రతుకు అనేటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఉన్నారేమో ప్రభు, మీరే సహాయము చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. శ్రమలు తట్టుకోలేకపోతూ ఉన్నారు ప్రభు, బాధ తట్టుకోలేకపోతూ ఉన్నారు నాయన, వేదనను తట్టుకోలేకపోతూ ఉన్నారు ప్రభు, మీరే సహాయము చేయండి. బిడ్డల పక్షముగా నేను మొరపెట్టుచూ ఉన్నాను నాయన. మీరే నాయన తండ్రి ప్రభ, బిడ్డలను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. వారి జీవితాల్లో ఉన్నటువంటి తుఫానులను,
అణగొట్టమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. మీరే మాకు దిక్కు ప్రభువా, మీరే మాకు అండ, మా కోట, మా దుర్గము, మా కేడుము మీరే నాయన. మీరే సహాయము చేసి అయా ప్రభా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో మీరే ఆశీర్వదించి బలపరచమని, విడిపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.